हाय अंडी, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम टू माय चैनल बानो इरफान। मेरे कनक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी, अलागे पक्कन उन्न बेल आइकॉन प्रेस चेयंडी। ई रोज मी कोसम नेनु रेंडु स्वीट डिशेस एम्मी एम्मी डेजर्ट्स चेसानु। ఒకటి వచ్చి క్యారెట్ హల్వా, చాలా టేస్టీగా ఉండిద్దండి, చాలా తొందరగా అయిపోయింది. దీనికోసం నేను ఒక 1/4 కిలో క్యారెట్స్ ఫ్రెష్గా ఉన్నాయి, అవి ఇలా మనం గ్రేట్ చేసుకోవాలి. బాగా సన్నగా గ్రేట్ చేసుకోండి. ఇది వచ్చేసి 1/4 కిలో కోవా, స్వీట్ కోవానే. అది వచ్చేసి మన ఇలైచీ ఎసెన్స్ అన్నమాట. ఘీ తీసుకున్నానండి ఒక 50 గ్రామ్స్ దాకా. తీసుకొని కాజు కిస్మిస్, అది మీ ఇష్టం, మీరు ఎన్ని వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టుకోండి. ఎక్కువ పెట్టేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతే అలా ఆ కలర్ వచ్చేసినాక పక్కన పెట్టుకోండి. సేమ్ అదే ఘీలో మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ అవి వేసుకొని ఒక 5 కప్స్ వచ్చాయండి నాకు ఇవి గ్రేట్ చేసుకున్న క్యారెట్స్. అవి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు అలా వదిలేయండి, వదిలేస్తే కొంచెం మగ్గుతాయి అన్నమాట. మగ్గినప్పుడు ఇంకా మనం నీట్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 1/4 కిలో క్యారెట్స్ కదండి, 1/2 కిలో క్యారెట్స్ 1/2 కిలో తెచ్చుకొని నీట్గా అవి పైన పీల్ చేసి గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలైచి ఒక 4-5 వేసుకొని కొంచెం ఎసెన్స్, ఇలైచి ఎసెన్స్ దొరికింది కదా అది వేసుకున్నాను. మీ దగ్గర కెవ్రా వాటర్ ఉంటే అది కూడా వేసుకోండి, దానివల్ల కొంచెం టేస్ట్ ఇంకా వచ్చిద్ది. స్వీట్స్లో వేస్తే బాగుంటుంది. ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, హై ఫ్లేమ్లో అయితే మాత్రం చేసుకోకండి, మాడిపోయి అసలు టేస్ట్ ఉండదు. తొందరగా అయిపోయిద్దని చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి చేస్తారు, కానీ క్యారెట్ కూడా మనకి లో ఫ్లేమ్లోనే మగ్గిపోవాలన్నమాట. అంత ఎంత టైం తీసుకున్నది కాదు, టేస్ట్ మనకి ఇంపార్టెంట్. అలా స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. క్యారెట్ బాగా కుక్ అయిపోయింది నాది, ఒకసారి నేను మీకు చూపిస్తాను కూడా, చూడండి, చూసారా బాగా కుక్ అయిపోయిందనమాట. వన్స్ అది కుక్ అయిన తర్వాతనే మనం ఒక 1 కప్ షుగర్ వేసుకున్నాను నేను. ఒక 1 కప్ షుగర్ వేసుకొని మళ్ళీ కలపండి, బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ మొత్తం బాగా మిక్స్ అవ్వాలన్నమాట, క్యారెట్కి షుగర్ అంతా. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలా మూత పెట్టి పెట్టేయండి. పెట్టి మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే, ఇది ఆప్షనల్ మాత్రమే, అది ఒక 1 కప్ వేసుకోండి. వేసుకొని కలిపి తర్వాత మనం తెచ్చిపెట్టుకున్న స్వీట్ కోవానే ఇది, చెప్పాను కదా 1/4 కిలో స్వీట్ కోవా, 1/2 కిలో క్యారెట్స్కి 1/4 కిలో స్వీట్ కోవా కరెక్ట్ క్వాంటిటీ. ఒక 1 కప్ మిల్క్ మేడ్, ఆ మిల్క్ మేడ్ వద్దనుకుంటే షుగర్ 1 కప్ వేసాం కదా, 1.5 కప్ షుగర్ వేసుకోండి అంతే. ఆ కోవా కూడా బాగా కలిసేటట్టు బాగా కలిపేయండి. ఎక్కువ కూడా కోవా వేసిన తర్వాత కలపన అవసరం లేదు. జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకోండి, ఉంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. మన టేస్టీ టేస్టీ హెల్దీ క్యారెట్ హల్వా రెడీ. టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి. ఇంకా కొంచెం స్వీట్ తక్కువ వేసుకోవాలనుకున్నా, ఎక్కువ వేసుకోవాలనుకున్నా అది మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. స్వీట్ విషయంలో మాత్రం ప్రాసెస్ అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది మీకు బయట ఒక 2 డేస్ మీరు బయట పెట్టినా సరే ఏమి అవ్వదు, ఎందుకంటే మనం స్లో ఫ్లేమ్లో వాటర్ మొత్తం ఇంకిపోయేదా కుక్ చేసాం కాబట్టి బయట పెట్టినా కూడా పాడవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మీరు ఒక 1 వీక్ దాకా పెట్టుకోవచ్చు. టేస్ట్కి అయితే మాత్రం ఏ ఇది ఉండదు, సేమ్ టేస్ట్ ఉండిద్ది. ఇంకా నేను జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నా. మా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు చెప్పండి.
పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కదా క్యారెట్ హల్వా అంటే ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి రస్మలై చేశానండి, చాలా జ్యూసీగా వచ్చింది, చాలా బాగుంది. పాలు విరిగిపోయాయి, యాక్చువల్గా విరిగిపోతే అలాగే స్టవ్ మీద పెట్టి ఆ పన్నీర్ అన్నది తీసుకున్నాను నేను వడగట్టి. అదేంటంటే కొంతమంది మొత్తం క్లాత్లో వేసేసి మొత్తం వాటర్ తీసేస్తారు కదా, అలా లేకుండా జల్లెడ ఏదైనా ఉంటే అందులో వేసి పెట్టి కొంచెం లైట్ లైట్గా వాటర్ ఉన్నా పర్లేదు అలా తీసుకోండి. తీసుకొని దాన్ని మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉండిద్దండి మనకి ఎంత సాఫ్ట్గా వస్తాయి అన్నది. మామూలుగా తీసేసుకొని మనం ముండలు చుట్టేసుకుంటే రాదు. అవి మిక్స్ చేసే లోపు నేను షుగర్ పాకం పెట్టుకున్నా, ఒక 1 కప్ షుగర్ 2 కప్స్ వాటర్ వేసి పెట్టుకొని అలా మనం బాగా దాన్ని పిండిని అంటా ఉండాలన్నమాట, చేత్తో అంటూ మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగా వచ్చిద్ది. కొంతమంది అయితే మైదా కూడా వేస్తారు ఇందులో, నేనైతే మైదా ఏమి వేయలేదు, ఏ ఫ్లోర్స్ వేయలేదు, జస్ట్ మిల్క్ అదే అన్నమాట, అది మిల్క్తో వచ్చిన పన్నీర్ అంటారు కదా అదే, అది బాగా అలా రౌండ్గా చేసుకోవాలి. మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ చేసుకోండి. అది మనం వెనిగర్ వేసి కూడా విరగొడతాం కదా, వెనిగర్ వేసి విరగొట్టచ్చు, నిమ్మకాయ వేసి అలా విరగొడతాం కదా పాలు. ఇది ఆల్రెడీ విరిగిపోయినవే కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఆ వడగట్టిన దాంట్లో వేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళలో అలా పెట్టాను. మొత్తం నీళ్ళంతా క్లియర్ అయిపోయాక తెచ్చుకొని అలా బాల్స్లా చేశానన్నమాట. మనం బాగా కలపడంలోనే ఉండిద్ది అన్నమాట, అది మెత్తగా రావడం అలా అన్నది. ఇందులో 2 ఇలాచీ వేసి బాగా మరగనిచ్చిద్దాము. ఈలోపు ఒక 1 కప్ పాలు కూడా సైడ్లో పెట్టుకున్నాను నేను, కొంచెం చిక్కపడాలి కదా పాలు అని. ఇందులో మనం తయారు చేసుకున్న బాల్స్ని వేసేసుకుందాము. వేసుకొని ఒక్క 5 to 6 మినిట్స్ బాయిల్ అవుతే చాలు అవి షుగర్ సిరప్లో, అలా బాయిల్ చేసుకుందాము. అలా షుగర్ సిరప్లో బాయిల్ చేసుకొని ఈలోపు చూసారా పాలు కూడా వేడవుతున్నాయి. అవి ఏంటంటే హాఫ్ అయిపోవాలన్నమాట పాలు. ఇక్కడ నేను ఒక 1/2 కప్ షుగర్ వేసాను. వేసి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. నేను కొద్దిగా లైట్ ఎల్లో కలర్ ఎసెన్స్ వేసాను, సారీ కలర్ వేసాను, కలర్ వచ్చింది కదా రస్మలైకి బాగుండిద్దని. ఇక్కడ మనం సాఫ్రాన్ వేసుకుంటే ఇంకా మనకి హెల్త్కి మంచిది, కలర్ అవేం లేకుండా. కలర్ అంతవరకు ఆప్షనల్, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, జస్ట్ మనకు కలర్ఫుల్గా కనిపించడం కోసమే కదా. వేసుకొని కలుపుతూ ఉండండి. చూసారా సైజు డబల్ అవుతాయి మనవి, అప్పుడు కుక్ అయినట్టు అనమాట. మనం వేసిన బాల్స్ చిన్నవి డబల్ అవుతాయి, అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు అవి. ఈలోపు మనం ఇది కొంచెం చిక్కబడేదాకా కుక్ చేసుకుంటూ ఉండండి. చూసారా ఇందులో నుంచి తీసి మనం తినేస్తే రసగుల్లా, దానిపైన మనం ఆ పాల వేస్తే రస్మలై. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారా, మీకు చూపిస్తున్న విడివిడిగా ఉన్నాయి, పట్టుకోలేకపోయాను కానీ అసలు చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇలా పట్టుకుంటేనే అసలు జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఈ రసగుల్లాలు వేడిగా తిన్నా బాగుంటాయండి, అదే రస్మలై అయితే చల్ల చల్లగా తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలా ఒక్కొక్కటి తీసుకున్నాను నేను, అందులో నుంచి తీసుకొని కొంచెం ఆ షుగర్ సిరప్ అలా ప్రెస్ చేయండి అంతే. అంటే దాంట్లో కూడా షుగర్ వేసాం కదా, స్వీట్ ఎక్కువ ఉండిద్దని అంతే. ఇష్టం ఉన్న వాళ్ళైతే అలాగే వేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది వచ్చి రసగుల్లా. సరే మనది సాఫ్ట్ సాఫ్ట్ రసగుల్లాస్ ఎంత బాగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఒక్కొక్కసారి కుదరదండి, సాఫ్ట్గా రావు అవి, గట్టిగా అయిపోతూ ఉంటాయి, కానీ ఈసారి చాలా సాఫ్ట్గా వచ్చాయి.
స్పాంజీ స్పాంజీగా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఇది దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకొద్దిగా దగ్గర రానిద్దాము. ఇంకొద్దిగా ఒక 2 సెకండ్స్ దగ్గరకు వస్తే రెడీ అయిపోయినట్టే వచ్చేసింది. ఇంకా అది రసగుల్లా మీద వేసేయడమే. అలా వేసుకొని దీని మీద పిస్తాతో గార్నిష్ చేస్తే చాలా బాగుండిద్ది. నా దగ్గర పిస్తా లేదు, అందుకే జీడిపప్పు వేసాను. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా సన్నగా తరిగి అలా గార్నిష్ చేసి ఒక్క సాఫ్రాన్ స్టాండ్ అలాగేస్తే సూపర్ అంటే సూపర్ అండి. ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను. చల్ల చల్లగా తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. నా ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.